ఎవరు? ఎవరని అడుగుతున్నాం కదా? కేదవా, నేను బతుకున్నానో లేదో తెలుసుకోవడానికి కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసావట్రా నువ్వు. అందుకనే కదా నా న్యూస్ ఛానల్ మార్చకుండా చూస్తున్నాను. తీరా కత్తి, ఒకవేళ నీకు ఏదైనా ప్రమాదం జరుగుంటే ఏఎస్పి శ్రీరామకృష్ణ ప్రమాదంలో ఇరుక్కున్నారు అని ఈ పాటికి ఫ్లాష్ న్యూస్ వచ్చేది కదా. ఓ, రాలేదు కాబట్టి నిశ్చింతగా ఉన్నావు అన్నమాట. ఇందులో రోజు ఇలాంటివి వందల న్యూస్లు వస్తూ పోతూ ఉంటాయి. ఏదేమైనా నా సర్వీస్లో ఫస్ట్ సస్పెన్షన్ తప్పేలా లేదు. ఆ ఎస్పి రేపే వచ్చి నన్ను కలవమన్నాడు. ఏమవుతుందో ఏంటో. నీ నక్షత్రం రేవత అని తెలిసాక నీకు 34 ఏళ్ల వరకు శుక్రదశ అని ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, గుర్తుందా? ఉంది. ఆ రోజు నువ్వు దానికి ఏం జవాబు చెప్పావు? శుక్రదశలోనే ఇన్ని కష్టాలు పాలైతే ఇక శని ప్రవేశిస్తే ఎలా ఉంటుంది అని. ఈరోజు మధ్యాహ్నం నీ సస్పెన్షన్ ఆర్డర్ నా చేతికి రాగానే నువ్వన్నదే కరెక్ట్ అని నాకు అనిపించింది. బట్ రేవతి నక్షత్రం వాడి శుక్రదశ తాలూకు పవర్ ఏంటనేది నాకు బాగా అర్థమైంది ఈరోజు సాయంత్రం ఈ కవర్ నా చేతికి అందినప్పుడే. మన రాష్ట్ర పోలీసు వ్యవస్థ గురించి చర్చించడానికి ఈరోజు ఢిల్లీలో జరిగిన ఒక మీటింగ్లో సెంట్రల్ మినిస్టర్ మన మినిస్టర్ని కలిసి విపులంగా మాట్లాడారు. 2 రోజుల క్రితం కరీంనగర్కు వెళ్లే దారిలో జరిగిన కార్ బాంబ్ బ్లాస్ట్లో వ్యవసాయ రంగ ప్రముఖుడు సంఘ సంస్కర్త అయిన బాలగంగాధర్ చంపబడ్డ సంఘటన గురించి, ఆయన మరణం గురించి మన మినిస్టర్ గారు చెప్పిన కారణాలు సెంట్రల్ మినిస్టర్ని సంతృప్తిపరచలేకపోయాయి. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ని మంత్రులిద్దరూ ఛాలెంజ్గా తీసుకున్నారు. ఇక ఈ కేసు ఇన్వెస్టిగేషన్ని నువ్వు తీసుకుంటే బాగుంటుందని వాళ్ళ ఉద్దేశం. నేనా? సార్, మీరేమంటున్నారు? వాళ్ళకి నా గురించి ఏం తెలుసు? అదే కదా ఇందులోని సస్పెన్స్. చంపబడ్డ బాలగంగాధర్కి బాగా కావలసిన ఓ కుర్రాడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ పర్సనల్ స్టాఫ్లో విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు. నీలాగే అతనిది యంగ్ బ్లడ్డే. అతనే ఈ కేసుని నీతోనే విచారణ చేయించమని సెంట్రల్ మినిస్టర్తో స్ట్రాంగ్గా చెప్పించాడు. ఆ ఆర్డరే ఈ కవర్లో ఉంది. ఏంటి, నీకు పెద్దగా ఆసక్తి లేనట్టుగా ఉంది? ఇంతకుముందు మీరు వ్యవసాయ రంగంలో ప్రముఖుడు, సంఘ సేవకుడు అని ప్రత్యేకంగా చెప్పిన బాలగంగాధర్ గురించి మీ నోటీస్కి రాని ఇంకొన్ని విషయాలు కూడా ఉన్నాయి సార్. హీ వాస్ ఎ క్రానిక్ ఉమనైజర్. ఆయన జిల్లాలో జరిగిన 1% స్త్రీల బలాత్కారపు కేసుల్లో నిందితుడు ఆయన. దట్ ఐ నో. సో వాట్? ఇలాంటి స్వభావం వల్ల, ఇంకా రాజకీయాల్లోనూ వ్యాపారాల్లోనూ ఆయన చేసిన దారుణాల వల్ల సమాజంలో ఎంతో గొప్పవాళ్ళు ఆయనకు శత్రువులయ్యారు. అది మాత్రమే కాకుండా యూసఫ్ లాంటి ఒక 3rd grade పింప్ని ఈ యూనిఫామ్ వేసుకొని కూడా ఏమీ చేయలేకపోయాను. ఇన్వెస్టిగేషన్ అనే పేరుతో ఆయన గ్యాంగ్స్టర్స్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది సార్? నా గతి ఆ బాలగంగాధర్ హత్య వెనకాల నువ్వు చెప్తున్నట్టు ఎవరో గ్యాంగ్స్టర్స్ హస్తం ఉందని ఇంతవరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో నాకు తెలియలేదు. మీడియా ద్వారా నీకు తెలిసిందేగా. దీక్షా దాస్ అనే 23 ఏళ్ల ఇంజనీరింగ్ చదివే అమ్మాయే ఈ హత్యకు కారణం. బాంబ్లాస్ట్లో తను చనిపోయింది. బాలగంగాధర్ డ్రైవర్ సంతోష్ మరణ వాంగ్మూలంతో పక్కా ప్లాన్ చేసి దీక్ష కావాలనే అతన్ని చంపిందని మనకు తెలుస్తోంది. బట్ ఈ దీక్ష, బాలగంగాధర్ల మధ్య ఎలాంటి పూర్వపరిచయం గానీ పాత కక్షలు గానీ ఉన్నట్టు మనకు తెలియడం లేదు. ఈ ఒక్క పాయింట్తో ఈ కేస్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని నాకు అనిపిస్తోంది. సార్, మీరు చెప్పినంతా నాకు బాగా అర్థమైంది, కానీ ఎలా? శ్రీరామ్, నువ్వింతకుముందు టేకప్ చేసిన కేసుల్లాగా ఇది ఒట్టి క్యాట్ అండ్ మౌస్ కేసులా ఉండదు. ఐఎమ్ షూర్ దిస్ విల్ బి ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. బాలగంగాధర్ గారి డ్రైవర్ సంతోష్ మరణ వాంగ్మూలం వీడియో టేపులతో పాటు ఇంతవరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ తాలూకు అన్ని డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి. ఎనివే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.